హలో, వెల్కమ్ టు బూనాస్ వరల్డ్. ఇవాళ వీడియో 100 inches స్నాక్స్ ఐటమ్ చామాకు స్టీమ్ రోల్స్. ఇంచక్క ఈవినింగ్ టైంలో కబుర్లు చెప్పుకుంటూ తింటే భలేగా బాగుంటుంది కదా. ఇవి టేస్టీగా, క్రిస్పీగా, క్రంచీగా భలే బాగుంటాయి. ముందుగా ఒక బౌల్లో 5 tablespoons శనగపిండిని తీసుకోవాలి. అంటే ఒక 1 bowl శనగపిండిని తీసుకొని ఇందులో సరిపడా సాల్ట్, 1 teaspoon కారం, అలాగే 1/2 teaspoon పసుపు, అలాగే 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 teaspoon జీలకర్ర పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ టైట్గా మిక్స్ చేసుకోవాలి. అంటే టైట్గా కలుపుకోవాలి, మరీ థిన్ లేయర్లో అలా జారిపోయే జారుడిలాగా, జారుడు కన్సిస్టెన్స్ కాకుండా టైట్గా మిక్స్ చేసుకొని ఎలాంటి ఉండలుండలు లేకుండా బాగా బీట్ చేసుకొని తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ చామాకులని ఇలా, ఇది ఫ్రంట్ సైడ్ కదా, సో చామాకు బ్యాక్ సైడ్కి కాడల్ని కట్ చేసుకొని ఓన్లీ బ్యాక్ సైడ్కి మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని అప్లై చేసుకోవాలి. ఆకుకి పూర్తిగా అంటే టోటల్గా థిక్నెస్ లేయర్లో అప్లై చేసుకొని తీసుకోవాలి. మీరు ఎంత బాగా పిండిని ఎక్కువగా అప్లై చేస్తారో టేస్ట్ అనేది తినేటప్పుడు అంత బాగా ఉంటుంది. సో ఆకుకి ఇలా పూర్తిగా అప్లై చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మరో ఆకుని పెట్టేసుకొని రోల్ చేసుకోవాలి. సో ఇదే విధంగా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. పైన ఆకుని పెట్టడం మాత్రం మర్చిపోకండి, ఆ టేస్ట్ అనేది భలే బాగుంటుంది పెడితే. ఇప్పుడు ఒక లవంగంతో ఊడిపోకుండా ఇలా పెట్టేసుకోవాలి. ఇలానే అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పు లాంటి బౌల్లో 2 glass వాటర్ని వేసుకొని ఇలాంటి స్టీల్ స్టాండ్ని పెట్టుకొని దీనిపైన ప్లేట్ని పెట్టుకొని మనం ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒకవేళ ఇంట్లో మీకు స్టీల్ స్టాండ్ అవైలబుల్గా లేకపోతే కనుక ఏదైనా బౌల్ని పెట్టుకొని కానీ ఉడికించుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఇడ్లీలని ఎలా అయితే ఆవిరితో ఉడికించుకుంటామో వీటిని కూడా అదేవిధంగా ఆవిరిలోనే ఉడికించుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 minutes ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 10 minutes మూత తీసేసి చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న రోల్స్ని వీటిపైనున్న లవంగాలన్నీ తీసేసుకొని నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న రోల్స్కి థ్రెడ్ని చుట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇవి ఊడిపోతాయి. సో అలా ఊడిపోకుండా ఉండడానికి ఒక 2 rounds థ్రెడ్ని చుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలానే అన్నిటికీ కూడా థ్రెడ్స్ని చుట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న రోల్స్ని ఒక్కొక్కటిగా వేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఆ టేస్ట్ అనేది భలే బాగుంటుంది. వీటిని ఇలా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక తీసేసుకుంటే సరిపోతుంది. వీటిని స్టీమ్ రోల్స్ అని, చామకూర పొట్లాలు అని చాలా రకాలుగా అంటూ ఉంటారు. చూడండి, సింపుల్గా అయితే మనకి చామాకు స్టీమ్ రోల్స్ రెడీ అయినాయి. చూసారా ఎంత బాగున్నాయో. అలా ఈవినింగ్ టైంలో ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకోటండో దారాలని అలానే తినేసారు, వాటిని చల్లారాక తీసేసుకుంటే సరిపోతుంది. సో మరి మీకు నచ్చిందా? ట్రై చేస్తారు కదా. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్.